ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా వందనేపల్లి స్థానిక పెదపాలపర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ గంటా రాకేష్ సచివాలయ బోర్డు మెంబర్స్ ఆదేశ ప్రకారం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మండలంలోని పెదపాలపర్రు గ్రామంలో కైకలూరు మలేరియా సబ్ ఇన్స్పెక్టర్ అధికారి శ్రీనివాస్, ఎంఎల్హెచ్పి శరణ్య, సిహెచ్ఓ నూర్జహాన్, ఎస్కేఏఎన్ఎం రాజ్యలక్ష్మి, వాలంటీర్ మోహన్ కృష్ణ, ఆశా వర్కర్లు గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి దోమల నివారణ కొరకు మరియు ప్రజా ఆరోగ్య భద్రతా దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తల గురించి ఇంటింటికి సర్వే చేస్తూ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎక్కువగా మంచినీటిలో ఇవి దోమలు గుడ్లు పెడతాయి వర్షం పడంగానే. అందువల్ల మంచినీటిలో మనం వెంటనే మనం మూతలు పెట్టుకోవాలి పట్టిన వెంటనే. ఇంకా ఈ సమయంలో ఈ టైర్లు కానీ ఇంకా కొండలు కానీ పగిలిపోయిన ప్లాస్టిక్ బకెట్లు కానీ ఫ్లవర్ వాజులు కానీ ఏమైనా ఉంటే తీసి అవతల పడేయాలి. ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డైడే పాటించాలి. ఇంటి ముందు మురుగు లేకుండా చూసుకోవాలి, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే దాంట్లో పరిసరాల్లో ఏమవుతుందంటే దోమలు గుడ్లు పెడతాయి, దాని ద్వారా దోమలు పెరిగి అభివృద్ధి చెంది తద్వారా మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్గునియా, బోదకాలు, మెదడు వప్ప అనే ఐదు జబ్బులు పోయి మన దోమల ద్వారా వచ్చే వ్యాధులు మనకు వస్తాయి. కాబట్టి మన పరిసరాలు దోమలు లేకుండా నిల్వ లేకుండా మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి పొడిగా ఉంచుకొని నీరు నిల్వ లేకుండా చేసుకుంటే మన అందరం మన దోమలు పెరగకుండా ఉంటాయి. తద్వారా మనం దోమల ద్వారా వచ్చే వ్యాధులు మనం అరికట్టవచ్చని ఇంటింటికి దోమల ద్వారా వచ్చే వ్యాధులు అరికట్టవచ్చని మన ఇంటింటికి వచ్చి మరి లార్వాస్ అవి ముఖ్యంగా ఏంటంటే మన ఇంట్లో ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు ఏమైనా ఉంటే వాటిలో వాటర్ ఉంటే చెక్ చేసుకుని బయట పోసుకోండి వారానికి ఒకసారి. తర్వాత ఈ మంచినీళ్ళ మీద మూతలు పెట్టుకోండి. ఈ నూతులు ఏమైనా ఉంటే వాడినవి వాటిలో ఏమైనా ఉంటే మూతలు పెట్టుకోండి. పాడుపడిపోయిన అయినా నీరు తోలేసి వెళ్ళేసేసుకుని పైన మూతలు పెట్టుకోండి. అన్ని మీద మూతలు పెట్టుకుంటే సాధారణంగా దోమలు వెళ్ళి వాటి మీద నీళ్ళల్లో గుడ్లు పెట్టి పిల్లలు పెరిగి పెద్ద అవుతాయి. ఈ కరిచి బారడం వల్ల మరి వెక్టార్ బారం డిసీజ్ వస్తాయి. కాబట్టి రాగానే మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటే దోమలు మరి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలంటే నీరు నిల్వ లేకుండా చేసుకుంటే కాకుండా మనం కొంతవరకు మనం జాగ్రత్తలు పాటించుకుంటే మరి మళ్ళీ